ఆర్ అమరవీరులకి ప్రియతమ నాయకుడు మన అన్న మాగంటి గోపినాథ్ గారికి, యంగ్ డైనమిక్ లీడర్ విష్ణువర్ధన్ గారికి, ఇక్కడికి విచ్చేసిన డివిజన్ అధ్యక్షులకి, జనరల్ సెక్రటరీలకి, మరియు ఇక్కడ చేసిన మన గులాబీ సైన్యానికి నేను నమస్కరిస్తూ, మొన్న జరిగిన ఎలక్షన్స్లో మీ అందరికీ తెలిసిందే, మనతో వర్క్ చేస్తూ మన దాంట్లోనే ఉంటూ వేరే వాళ్ళకు కూడా పనిచేసే వాళ్ళు కొందరు ఇన్ఫార్మర్స్ మనతోనే ఉన్నారు అన్న జాగ్రత్త, వాళ్ళతోనే మనకు చాలా చెడు జరుగుతుంది. మన పక్కన ఉంటారు, భజన చేస్తారు, మనకే ద్రోహం చేస్తారు, కాబట్టి వీళ్ళతోనే మన పక్క నుండి మన పార్టీకి నష్టం చేసే వాళ్ళతోనే మనకు చాలా తీవ్రమైన నష్టం ఉంటుంది. ఇది ఒకసారి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, చెరువు నిండినప్పుడు కప్పలు బాగా వస్తాయి, అది మీకు తెలిసిన విషయమే. అలాగే అధికారం ఉన్నప్పుడు జెండా పట్టడం, నినాదాలు ఇవ్వడం చాలామంది చేస్తారు, కానీ అధికారం పోయిన తర్వాత ఈరోజు ఇక్కడికి వచ్చిన ఎవరైతే కండువాలు కప్పుకున్న వాళ్ళు, వాళ్ళే ఈరోజు నిజమైన కార్యకర్తలు, వాళ్ళే నిజమైన గులాబీ సైనికులు, వాళ్ళే మన పార్టీకి బలం. కాబట్టి అన్నను కూడా, మన గోపన్న కూడా పక్కకుండే చాలా చాలా రకాలుగా చేసిండ్రు. అన్న పులి ఈట్కా జవాబ్ పత్తర్ సే దేతే. కాబట్టి మనం మన యొక్క ఈ పోరాటంలో, ఇప్పుడు జరగబోయే పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి, దానికోసం మనం మన యొక్క బూత్ వరకే మనం పూర్తిగా మన యొక్క వాళ్ళని పూర్తిగా టచ్లోకి తీసుకుంటూ, వాళ్ళకి యొక్క మన విషయాలు తెలియజేస్తూ, మనం పూర్తిగా ఎలాంటి జవాబు ఇవ్వాలంటే వాళ్ళకి, మొన్న జరిగిన దానికి దెబ్బకు దెబ్బగా మన పార్లమెంటు నిజాలకు అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం మన పార్లమెంటు ఢిల్లీ వరకు మన వాయిస్ వినిపించాలని కోరుకుంటూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బషీర్ గారిని, ఫయాజ్ గారిని వేదిక మీదకి రావచ్చు కోరుతున్నాను. మరి సోమాజీ గారి డివిజన్ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ యాదవ్ గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసింది కోరుతున్నాను. ఈరోజు జూబ్లీహిల్స్ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్న గారికి, మరియు విష్ణువర్ధన్ అన్న గారికి, యూసుఫ్ కూడా కార్పొరేటర్ రాజ్ పటేల్ గారికి, దయచేసి అందరూ అక్కడ కూర్చోవాలబ్బా, ఎన్నికలు కూర్చోవాలి, అందరు ఎన్నికల కూర్చోవాల్సిన కోరుతున్నాను. బెంగళరావు నగర్ కార్పొరేటర్ దీదీపియాకి, మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, డివిజన్ అధ్యక్షులకి, బీఆర్ఎస్ నాయకులకి, మహిళా నాయకులకి, ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు రీసెంట్లీ జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి గోపన్న హ్యాట్రిక్ సాధించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మన ముఖ్య కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే బంగారు తెలంగాణ రాష్ట్రానికి తీసుకెళ్లడానికి ఎన్నో పనులు చేశారు, వాటర్ కానివ్వండి, కరెంట్ కానివ్వండి, మనం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాం, అది రీసెంట్ గా వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు రావడంతో మళ్ళీ కరెంట్ పోవడం కానీ, మనము ప్రతి క్షణం ఫీల్ అవుతున్నాం మన కేసీఆర్ గారిని. కరెంటు పోయినప్పుడు కానీ మేము ప్రతిరోజు అందరూ ఇంట్లో ఏదో కోల్పోయినట్టు బాధపడుతున్నాం మనమందరం. కావున మనం ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మన రాష్ట్రం నుంచి ప్రశ్నించడానికి మన తరఫున మనమందరం కృషి చేసి, మన పార్లమెంట్లో మనం కృషి చేసి, మన ఎంపీగా మన పార్టీ వాళ్ళని నిలబెట్టి, ఈ దీంతో మన బీఆర్ఎస్ ఏంటో చాటి చూపాలి. మనకు మళ్ళీ ఒక అవకాశం వచ్చింది, ఎంపీగా మనమందరం కృషి చేస్తే కాంగ్రెస్ కొట్టుకుపోతుంది. కావున మనమందరం మన
దీంతో మనకి ఛాన్స్ ఉంటుంది, మళ్ళా మన మన కేసీఆర్ గాని సీఎం గా చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి ఎంపీ సీట్లు మనకు మెజారిటీగా తెచ్చుకోవాలని కోరుకుంటూ, మరి ఏదైతే గోపన్న విజయానికి అన్న చేసిన కృషి ప్రతి క్షణం ప్రజల్లో ఉంటూ డివిజన్ లో ఒక్క సమస్య లేకుండా చేశారు. ప్రతి ఒక్క సమస్యకు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఎంతో వర్క్ చేసి ఈరోజు రోడ్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, మంచి మంచి కమ్యూనిటీ హాల్స్ ప్రజలకి అవసరమయ్యే అవసరానికి ఏదైనా ఉంటే వెంటనే దాన్ని స్పందించి ఒక 2 రోజులనే దానికి ఒక సొల్యూషన్ తీసుకొస్తారు. గోపన్న ఏదన్నా ప్రజల పేద ప్రజల కమ్యూనిటీ హాల్ ఉంది అంటే దాన్ని కొట్లాడి మరీ కమ్యూనిటీ హాల్స్ తెచ్చి చాలా అవసరపడేలాగా అందుబాటులో ఉంటాడు. కాబట్టే గోపన్న ఈరోజు ఎంత హ్యాట్రిక్ సాధించి ప్రజల్లో ఉన్నారు. ఇలాంటి నాయకత్వం అన్న ప్రజల్లో ఎప్పుడు ఉండి ఇలాంటి సేవలు అందియాలని కోరుకుంటూ, మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి మన వెంగళ డివిజన్ కార్పొరేటర్ జేజీపీ గారిని మాట్లాడచ్చు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మన గౌరవ జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగట్టి గోపీనాథ్ గారికి, అలాగే మన మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, సోహేల్ గారికి, యూసఫ్గూడ డివిజన్ కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ గారికి, అలాగే సోమాజిగూడ డివిజన్ కార్పొరేటర్ సంగీత శ్రీనివాస యాదవ్ గారికి, పల్లవి యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అలాగే ఇక్కడ విచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారి హ్యాట్రిక్ విజయం సాధించడానికి తోడుగా ఉన్న గులాబీ సైనికులకి, అలాగే ముఖ్య నాయకులు, బూత్ స్థాయి ప్రత్యేకంగా ఐ హావ్ టు అడ్మిట్ దిస్, ఎందుకంటే బూత్ స్థాయి అంటే మనకు తెలుసు గోపన్న బూత్ స్థాయి లీడర్లు అనే నాయకులు ఎలా ఉంటారో, మనం ఎలక్షన్ వస్తేనే మనం బూత్ స్థాయి నాయకుల్ని లేకపోతే కార్యకర్తలను పెట్టుకోము. మీ అందరూ కూడా శ్రమించి ప్రతి ఒక్క సంక్షేమ పథకం, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు మనం 10 సంవత్సరాలు ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా అందించడానికి ప్రతి ఒక్క కార్యకర్తలు సైనికుల్లాగా కష్టపడ్డారు. కాబట్టే మనకి ఈ రోజు గౌరవ శాసనసభ్యులు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మనం నిలబెట్టుకోగలిగాము. కాబట్టి మీ అందరికీ ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీకు తెలుసు మన గౌరవ శాసనసభ్యులు ఆడపడుచుల్ని వాళ్ళ సొంత ఇంటి ఆడపడుచుల్లా చూస్తూ ప్రతి ఒక్క సంక్షేమ పథకంతో పాటు ఒక బహుమతిని కూడా మన అందరికీ అందిస్తూ ఉన్నారు. కాబట్టి మన ఆడపడుచులందరూ కూడా గౌరవ శాసనసభ్యులతో నిలబడి మనం ఈరోజు మనం వారిని గెలిపించుకోవడం జరిగింది. ముఖ్యంగా మహిళా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాను. మీకు ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను, ఎందుకంటే ఏదో ఈరోజు మా తోటి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఏదైతే రేమత్ నగర్ కార్పొరేటర్ ఉన్నారో వారు ఈరోజు పార్టీకి వెన్నుపోటు పొడిచి వేరే పార్టీకి చేరడం జరిగింది. అది చాలా అంటే అన్యాయమైన విషయం, ఎందుకంటే వెళ్లాల్సిన సమయంలో అంటే ఎలక్షన్ ముందు ద్రోహం చేసి ఏదైతే మాకు ఏదైతే ఆయన బయట చెప్తున్నారో గౌరవ ఎమ్మెల్యే గారు సీరియస్ గా ఉంటారు, తిడతారు, లేకపోతే ఏదో కారణం అనేక కారణాల వల్ల వెళ్ళిపోవడం జరిగింది అని నేను ఈ సందర్భంగా తెలియజేసుకున్నా. ఆయన మాకు ఒక తండ్రి స్థానంలో ఉంటూ మాకు ఈ కెరియర్ని ఇవ్వడం జరిగింది. మేమెవరమో కూడా మీకు ఇంకా అంటే డివిజన్ లెవెల్లో మా ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు, లేకపోతే మేము ఇప్పుడే ఎదిగే సమయంలో ఆయన మాకు ఈ అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసి డివిజన్లో మీ అందరి ముందు తీసుకొచ్చి మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి, మాకు కెరియర్ని బిల్డ్ చేసి మాకు ఒక గాడ్ ఫాదర్గా నిలబడిన వ్యక్తి, తిట్టినా పర్వాలేదు ఏమన్నా పర్వాలేదు, ఎందుకంటే ఒక తండ్రి స్థానంలో ఉన్న ఆయన మేమేమైనా తప్పు చేస్తే తిట్టే అధికారం కంపల్సరీగా ఒక తండ్రికి ఉన్నట్టే ఆయనకి ప్రతి ఒక్క హక్కు ఉంది, ఆయనకి ఏమనే హక్కు ఉందని ఈ సందర్భంగా మరోసారి మీ అందరికి తెలియజేస్తూ, వారు చేసిన పని ఖచ్చితంగా ఖండించాల్సిన విషయము, ఎందుకంటే ఇంతటి ద్రోహం ఎవరు కూడా చేయకూడదు. అలాగే కన్నతల్లి లాంటి పార్టీ అని చెప్పి ఏదో ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. కన్నతల్లి లాంటి పార్టీని ఇలా మోసం చేసి ద్రోహం చేసి వెళ్ళడం అనేది కరెక్ట్ విషయం కాదు. అలాగే ఈ రోజు వారు చేస్తున్న ఏదైతే బ్యానర్లు పెట్టుకుంటున్నారు, కటౌట్లు పెట్టుకుంటున్నారు, మన విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఆ కటౌట్లు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అటువంటి నాయకులు ఎవరు కష్టకాలంలో, కరోనా కష్టకాలంలో మనకెవరూ కూడా కనిపించలేదు. కాబట్టి
ఇదే విషయాన్ని మీరు పబ్లిక్ లోకి తీసుకెళ్లాల్సిన సమయం ఇప్పుడు ఉంది. ఇప్పుడు వరకు మనం గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలని ప్రతి ఒక్క పబ్లిక్ కి అందేలా మీ అందరు కష్టపడ్డారు. ఇప్పుడు మనం ప్రశ్నించే సమయం ఆసన్నమైంది కాబట్టి మనం అందరం కూడా ప్రశ్నించాలి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తానన్న 6 గ్యారంటీలు పబ్లిక్ కి అందేలాగా